హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? లైటింగ్ బాగానే ఉందా? ఇప్పుడు నైట్ 8 అవుతుంది, బట్ లైటింగ్ ఎలా వస్తుందో ఏమో తెలియదు. సరే, ఓకే. ఈరోజు నేను ఈ వీడియోలో అమెరికా వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు ఏంటి అండ్ వాళ్ళు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో ఏమేంటి తింటారు అనేసి ఈ వీడియోలో చెప్తాను. కొన్ని మీకు తెలియనివి అయితే నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను, పైన చూడండి. సో ఇంకా చాలామంది అమెరికా వాళ్ళు ఓన్లీ పిజ్జానే తింటారు అనుకుంటారు. పిజ్జా ఏం రాదు, పిజ్జాతో పాటు చాలా కొన్ని వందల రకాల వెరైటీ ఐటమ్స్ ఉంటాయి అమెరికన్స్ తినేటివి కూడా. అండ్ అందులోపల చాలా పాపులర్ ఐటమ్స్ కూడా ఉంటాయి, బట్ చాలామంది తెలిసింది ఓన్లీ పిజ్జా అని అనుకుంటారు. పిజ్జా అమెరికన్స్తో పాటు చాలా దేశస్తులం తింటాము, ఈవెన్ మన ఇండియన్స్ కూడా చాలామంది పిజ్జాలు తింటారు. అసలు అమెరికా అంటేనే ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, అంటే కొన్ని ఎన్నో దేశస్తులు ఇక్కడ ఉంటూ ఉంటారు. సో ఇక్కడ ఓన్లీ అమెరికన్ ఫుడ్తో పాటు అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశస్తుల ఫుడ్ ఇక్కడ ఉంటుంది. చైనీస్ ఫుడ్ ఉంటుంది, మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది అండ్ మెక్సికన్ ఫుడ్ ఉంటుంది. ఇలా ప్రతి దేశస్తుల ఫుడ్ అయితే అమెరికాలో దొరుకుతూ ఉంటుంది. బట్ ఎక్కడైతే మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటారో అక్కడ మన ఇండియన్ ఫుడ్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడైతే చైనీస్ ఎక్కువగా ఉంటారో అక్కడ అలా. అండ్ అమెరికన్ ఫుడ్ మాత్రం ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా అమెరికన్స్ ఉన్న చోట ఉంటుంది. ఫస్ట్ తిన అమెరికా వాళ్ళు అసలు ఏ టైంలలో తింటారు అనేది చెప్తాను. అమెరికన్స్ చాలా తొందరగా ఆహారం తింటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 to 8 లోపలనే బ్రేక్ఫాస్ట్ తింటారు అండ్ 11:30 వాళ్ళు లంచ్ స్టార్ట్ చేస్తారు అండ్ నైట్ 7 లోపే డిన్నర్ తింటారు. ఎక్కడో కొంతమంది, అంటే 70% అమెరికన్స్ అయితే కంప్లీట్గా ఇలానే తింటారు. ఇంకా కొంతమంది అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో తినొచ్చు, అది నేను చెప్పలేను, కానీ చాలా వరకు అమెరికన్స్ మాత్రం నేను ఇప్పుడు చెప్పిన టైమింగ్స్లోనే తింటారు. అందుకోసమే కంప్లీట్ అమెరికన్ రెస్టారెంట్స్, అంటే మొత్తం ఓన్లీ అమెరికన్స్కి సంబంధించిన వంటలు తప్ప వేరేవి దొరకని చోట వాళ్ళు ఈవినింగ్ 7:30 ఆల్మోస్ట్ రెస్టారెంట్స్ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడికి ఓన్లీ అమెరికన్సే వచ్చి వాళ్ళ ఫుడ్ తింటూ ఉంటారు. సో అందువలన ఏంటి అంటే ఆ తర్వాత ఎక్కువ టైం, ఎందుకంటే వాళ్ళు 7:30 లోపే తింటారు కాబట్టి 7:30 చాలా వరకు క్లోజ్ చేస్తారు. బట్ మీరు అనుకోవచ్చు మరి మెక్డొనాల్డ్స్ ఇలాంటివి ఏం క్లోజ్ చేయాలి కదా అని చెప్పేసి. అక్కడ మెయిన్గా దొరికేవి పిజ్జా బర్గర్లు. పిజ్జా బర్గర్లు అమెరికన్స్తో పాటు అందరం తింటాము కాబట్టి ఆ స్టోర్స్ క్లోజ్ చేయరు, కానీ ఓన్లీ కంప్లీట్గా అమెరికన్ రెస్టారెంట్స్ మాత్రం 7:30 చాలా చోట్ల క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ తిన్న అమెరికన్స్ మనంత టైం ఫుడ్ కోసం స్పెండ్ చేయరు, అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా వంట గదిలోనే అంకితమైపోతాము. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోరానే లంచ్ అయిపోరానే టీ స్నాక్స్ అయిపోరానే డిన్నరు, ఇంకా 24/7 కిచెన్లో ఉండే వాళ్ళం చాలామంది ఉంటాము. బట్ అమెరికన్స్ మనం పెట్టేటటువంటి టైం లోపల అట్లీస్ట్ ఒక 1 అవర్ కూడా వాళ్ళు స్పెండ్ చేయలేరు. చాలా వరకు అమెరికన్స్ బయట దొరికేటటువంటి స్టోర్ లోపల ప్యాకేజ్డ్ ఫుడ్డే ఎక్కువ తెచ్చుకొని తింటూ ఉంటారు. అంటే ఈవెన్ వాళ్ళు వెజిటేబుల్స్ కూడా చాప్ చేసుకోరు చాలామంది, అందుకోసమే స్టోర్స్ లోపల ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ చాప్ చేసినవి, ఆల్రెడీ ఉల్లిరడలు కట్ చేసి పెట్టినవి, ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టినవి అలానే దొరుకుతూ ఉంటాయి. ఈవెన్ ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టిన ఫ్రూట్సే ఉంటాయి. సో చాలా వరకు అమెరికన్స్ ప్యాకేజ్డ్ ఫుడ్డే తింటూ ఉంటారు ఎక్కడైనా కూడా, అంటే ఎక్కువగా కూడా డీప్ ఫ్రిడ్జ్లలో పెట్టినటువంటి ఫుడ్ అవి ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్కి ఆ ఫుడ్ ఓకే, బట్ అది మన దగ్గర సెట్ అవ్వదు మనం అలా తింటే కానీ, బట్ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ సెట్ అవుతుంది. ఈవెన్ మన ఇండియన్ స్టోర్స్ లోపల కూడా 9 నెలలు 10 నెలల పాటు స్టోర్ అయినటువంటి ఇడ్లీలు, 6-7 నెలల పాటు ఉండేటటువంటి స్వీట్స్ అండ్ ఇలాంటివి, వడలు, దోశలు, మసాలా దోశలు కూడా 7-8 నెలల పాటు నిల్వ ఉండే మసాలా దోశలు అండ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా, పులిహోర, బిర్యానీలు కూడా దొరుకుతూ ఉన్నాయి అట్లా స్టోర్లలో పెట్టేసి. బట్ అమెరికన్స్ మాత్రం వాళ్ళ అమెరికన్ స్టోర్ లోపల ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంటుంది, వాళ్ళు మోస్ట్లీ ఎక్కువ శాతం ప్యాకేజ్డ్ ఫుడ్డే తింటూ ఉంటారు. అండ్ మనంత టైం అయితే వాళ్ళు స్పెండ్ చేయలేరు కిచెన్ లోపల, ఎందుకంటే వాళ్ళు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఉంటారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అని ఎవరికి వాళ్ళే వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కిచెన్లో అంత టైం స్పెండ్ చేసి అయితే వంట అయితే చెయ్యరు. అండ్ వాళ్ళ ఫుడ్ మనంత, అంటే మనము బ్రేక్ఫాస్ట్ చేస్తే దానికి చట్నీలు ఉండాలి, సాంబార్లు ఉండాలి అలా, అండ్ వంట చేస్తే 3 రకాల కూరలు ఉండాలి, పెరుగు సాంబార్ అలా ఏమి ఉండదు, ఏ దమ్మున అయిపోతుంది అన్నట్లు వాళ్ళ వంటలు కూడా. సో ఇందులోపల ఈరోజు ఈ వీడియోలో నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ వాళ్ళు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు తినేటటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏముంటాయి అని చెప్పేసి. సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, అండ్ లైట్లు కూడా ఎక్కువ కొట్టట్లేరు. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా విషయంలోకి వెళ్ళినట్లయితే, అమెరికన్స్ ఎక్కువగా తినేటటువంటి టాప్ మోస్ట్ ఫుడ్స్ ఎక్కువగా బ్రెడ్, పిజ్జా, స్పాగెటీ అండ్ నూడిల్స్ అండ్ పాస్తా అండ్ వచ్చేసి పోర్క్ అండ్ బీఫ్, వాటితో తయారు చేసినటువంటి చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి అవి. అండ్ సీరియోస్ అని చెప్పేసి, ఓట్స్ అండ్ ఇలాంటివన్నీ కూడా అమెరికన్స్ మోస్ట్ ఫుడ్. అండ్ యాపిల్ పై నట్టు, హాట్ డాగ్స్ అండ్ చాలా రకాలైనటువంటి టోస్ట్లు, ఇవన్నీ కూడా అమెరికన్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. వాళ్ళకి అన్నము, కూరలు ఇలాంటివి ఏవి ఉండవు. అమెరికన్ స్టోర్ లోపల రైస్ దొరికినా కూడా నార్మల్ ఒక హాఫ్ కేజీ రైస్ బ్యాగ్ దొరికింది అంటే అది వాళ్ళు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు తింటారు. ఎందుకంటే అమెరికన్స్ అసలు రైస్ చాలా 99% తినరు, బట్ ఎప్పుడో ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసుకుంటారు ఏదైనా స్పెషల్గా అని అనుకుంటే తప్ప వాళ్ళు. అండ్ ఆ రైస్ కూడా మనలాంటి రైస్ కాదు, బాగా లావుగా ఉండేసి కొంచెం బంట బనుకుంటుంది ఆ రైస్. సో అది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ రిమైనింగ్ టైంలో మాత్రం ఎక్కువగా నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆ ఐటమ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. వాటితో పాటు ఎగ్స్, బేకన్స్ ఇవి కూడా తింటారు. ఇంకా ఫుడ్ అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్, ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తింటారు, ఎవరికి అవైలబుల్గా ఉండే ఫుడ్ వాళ్ళు తింటారు. ఇంకా మళ్ళీ ఓహా అని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి. వాళ్ళు ఎక్కువగా తినేది వచ్చేసి పోర్క్ అండ్ బీఫ్, ఈ రెండు అమెరికన్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. పోర్క్ అంటే పంది మాంసము, బీఫ్ అంటే ఆవు మాంసం, ఈ రెండు ఎక్కువగా తింటారు వాళ్ళు. వాటితోటి చాలా రకాల ఐటమ్స్ కూడా రెడీ చేసుకుంటారు. సో నేను ఇంకా ఇప్పుడు ఇందు లోపల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ గురించి చెప్తాను. యాక్చువల్ షాప్కి వెళ్ళి కూడా చూపించవచ్చు, అంటే నార్మల్గా వాల్మార్ట్ స్టోర్ లోపల అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. కాకపోతే అవి అన్నీ కూడా మీకు తెలియనంత వెరైటీగా ఏమి ఉండదు, కాబట్టి నేను కొన్ని మీకు తెలియదు అని అనుకునే మాత్రం నేను పైన పిక్ యాడ్ చేస్తాను, రిమైనింగ్ మీకు నేను చెప్తే అర్థమవుతుంది ఓహో ఓకే అని చెప్పేసి. ఇది ఆ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లోపల వచ్చేసి మెయిన్గా రైస్ స్ట్రిప్స్ అని చెప్పేసి ఉంటాయి. వాటిని ఓన్లీ పాలల లోపల, ఓవెన్ లోపల ఒక 2 నిమిషాలు పాలు వేడి చేసుకొని ఆ ఇచ్చినటువంటి రైస్ స్ట్రిప్స్ని ఆ పాలల్లో వేసుకొని తింటారు. నార్మల్గా మా ఇంట్లో ఉన్నే చూపిస్తాను. ఇందు లోపల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నార్మల్గా ఇలాంటి ప్యాకెట్స్ లోపల, ఇలాంటి ప్యాకెట్స్ కానివ్వండి, లేదు అంటే ఇంకా ఇలాంటి చాక్లెట్ ఫ్లేవర్స్ అండ్ ఇలాంటివి ఇంకా కొన్ని 100 వెరైటీస్ ఉంటాయి. వాటిని ఓన్లీ పాలల లోపల వేడి చేసుకుని తింటారు మార్నింగ్ టైము. అండ్ అందులోపల నట్స్ తోటి ఉంటాయి, కొన్ని హనీ తోటి ఉంటాయి, కొన్ని ఆల్మండ్ యాడ్ చేసి ఉంటాయి, కొన్ని ఇట్లలో ఓన్లీ ఫ్రూట్స్ యాడ్ చేసి ఉంటాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నట్లు, అవన్నీ కూడా తెచ్చుకొని తింటారు. అండ్ నెక్స్ట్ తిండి వచ్చేసి ఓట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. అదే ఓట్ మీల్ అని అంటాం కదా మనం, సేమ్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఓట్ మీల్ అలానే, మనం కాదు వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మనం అలానే ప్రిపేర్ చేసుకుంటాం అన్నట్లు. మనలారా వాళ్ళు చేసుకోరు, వాళ్ళది మనం చేసుకుంటున్నాం అన్నట్లు. సో అందులోపల యాపిల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటారు, సేమ్ అలానే తింటారు అన్నట్లు. సో నార్మల్గా ఇక్కడ ఓట్స్ అయితే ఇలా ఇలాంటి డబ్బాలలో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్తా. సో పాస్తా అయితే మార్నింగ్ టైం ఏం తినరు వాళ్ళు, నైట్ టైం డిన్నర్, ఆఫ్టర్నూన్ లంచ్లోకి, నైట్ టైం డిన్నర్లోకి తింటారు పాస్తా. నార్మల్గా మార్నింగ్ టైం అయితే ఏం తినరు. అండ్ మార్నింగ్ టైం ఎగ్స్ తింటారు. ఎగ్స్ లోపల కొన్ని 100 ఉండవులేదు, 10-20 టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఎగ్స్ని బాగా బీట్ చేసి ఆమ్లెట్ లాగా, అండ్ ఓన్లీ ఎగ్స్ని పదాలు కొట్టేసి దాని పైన ఉన్నటువంటి వైట్ కొంచెం కూడా క్రాక్ రాకుండా దాన్ని ఓవర్ ఈజీ అని అంటారు, అది తింటారు. అండ్ ఒక ఎగ్ ఆమ్లెట్ మంచిగా హార్డ్ అవ్వాలి, దాన్ని ఓవర్ హార్డ్ అంటారు. అండ్ నార్మల్గా ఆ ఎగ్స్ని చిన్న చిన్న చేసుకుంటే దాన్ని స్క్రాంబుల్డ్ ఎగ్స్ అని అంటారు. అండ్ నార్మల్గా స్పినాచ్ ఆమ్లెట్ అంటారు, స్పినాష్ స్పానిష్ ఆమ్లెట్ స్పానిష్ ఆమ్లెట్ అనుకుంటాను. సో అందులోపల ఆల్ వెజిటేబుల్స్ అన్నట్లు, ఓన్లీ ఆమ్లెట్ వేసుకొని దాని మీద ఆనియన్, అంటే దాని లోపల కలపరు అన్నట్టు మళ్ళీ. ఓన్లీ నార్మల్గా ఆమ్లెట్ వేసిన తర్వాత దానిపైన మొత్తం చీజు అండ్ ఆనియన్ అండ్ పెప్పరు అండ్ హ్యామ్ అంటే నేను చెప్పిన కదా మాంసము. అండ్ నెక్స్ట్ తిండి వచ్చేసి చీజ్ అండ్ మష్రూమ్, చిన్న చిన్నటువంటి కట్ చేసినటువంటి మష్రూమ్స్ అండ్ ఇంకా కొంచెం టమాటోతోటి గుజ్జు తయారు చేస్తారు, వాటన్నిటిని కూడా ఆ ఆమ్లెట్ పైన పెట్టుకొని తింటారు. అండ్ అదొకటి. అండ్ అందులోపల ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తింటారు. మీరు మాకు ఇంట్రెస్ట్ ఉంది చూడడానికి అంటే నేను ఒక రోజు మాత్రం మొత్తం కూడా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కూడా చూపిస్తాను. అండ్ అలా ప్రిపేర్ చేసుకొని తింటారు. అండ్ నెక్స్ట్ తిండి వచ్చేసి అందులోపలనే అమెరికన్స్ ఎక్కువగా చీజ్ తింటారు. ఆల్రెడీ
వాళ్ళ దగ్గర నుంచే మనకు కూడా వ్యాపించింది ఆ చీజ్ అనేది. ఆ చీజ్ లోపల కూడా ఎన్నో రకాల, అట్లీస్ట్ ఒక 30 నుండి 40 రకాల ఐటమ్స్ ఉంటాయి, చీజ్ ఐటమ్స్. సో అవన్నీ కూడా ఈ ఆమ్లెట్ లోపల వేసుకొని తింటారు. అండ్ కొంతమంది నార్మల్గానే చీజ్ తింటూ ఉంటారు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా. సో అలా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. నెక్స్ట్ తిని వచ్చేసి బ్రెడ్, అబ్బా బ్రెడ్ మధ్యలో అనుకోటండి. బ్రెడ్ లోపల కూడా చాలా రకాల బ్రెడ్స్ ఉంటాయి. వైట్ బ్రెడ్ వచ్చేసి వైట్ అండ్ వీట్ బ్రెడ్ అండ్ రై అని చెప్పేసి, అండ్ నార్మల్గా రౌండ్ షేప్లో ఉంటాయి. దాని లోపల చిన్న చిన్న కిస్మిస్ లాంటివి యాడ్ చేస్తారు అండ్ అవి, అండ్ ఇలా ఎన్నో రకాల బ్రెడ్స్ ఉంటాయి. వాటిని జస్ట్ టోస్ట్ చేసుకుంటారు. టోస్టర్ ఆల్రెడీ టోస్టర్ మిషన్స్ ఉంటాయి, మీకు కూడా తెలుసు. నేను ఆల్రెడీ మన దగ్గర కూడా ఇవన్నీ ఇప్పుడు వ్యాలీలో ఉన్నాయి, అంటే మన దగ్గర కూడా అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను పెద్ద చూపించట్లేను అన్నట్లు. అందరి దగ్గర టోస్టర్ మిషన్స్ ఉన్నాయి ఈవెన్ మన ఇండియాలో కూడా. సో ఆ టోస్టర్ లోపల ఆ బ్రెడ్ పెట్టుకొని అది కాల్చుకొని దాని మీద జామ్, బ్రెడ్ జామ్ మనం చూడలేరు, సేమ్ అలానే అందులోపల కూడా కొన్ని 100 రకాల జామ్స్ ఉంటాయి. ఐ మీన్ 100 ఉండవులేండి, నార్మల్గా చాలా రకాలు ఉంటాయి. గ్రేప్స్ తోటి తయారు చేసింది రానివ్వండి, స్ట్రాబెర్రీ జామ్స్ అండ్ ఇది ఇదొకటి కూడా వాళ్ళ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో ఎక్కువగా తింటూ ఉంటారు. అండ్ నార్మల్గా ఓట్స్ గురించి చెప్పాను. ఇంకొక ఐటమ్ వచ్చేసి గ్రిట్స్ అని ఉంటాయి. గ్రిట్స్ అంటే ఏంటంటే సేమ్ మన రైస్ లాగే ఉంటుంది, సేమ్ ఉడత పెట్టుకొని అందులోపల బెల్లం సిరప్ లాగా ఒకటి దొరుకుతుంది. సేమ్ మార్నింగ్ టైం గ్రిట్స్ లోపల అది ఒకటి ప్రిపేర్ చేసుకొని తింటారు. అండ్ నెక్స్ట్ తిని వచ్చేసి ప్యాన్కేక్. ఈవెన్ మన ఇండియాలో కూడా అందరూ ప్యాన్కేక్ చేసుకుంటున్నారు, బట్ అమెరికన్ వాళ్ళు తినే ప్యాన్కేక్కి మనం తినే ప్యాన్కేక్కి జమానాస్ అనుకున్నంత తేడా ఉంటుంది. సో అది కూడా మన దగ్గర లాగానే ప్రిపేర్ చేసినారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళది మిక్స్డ్ పౌడర్ ఉంటుంది, దాంతోపాటు ప్యాన్కేక్స్ వేసుకుంటారు. అందులోపల వేఫర్ సిరప్ అని చెప్పేసి, అంటే ప్యాన్కేక్స్ తినడం కోసం స్పెషల్గా సిరప్ ఉంటుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చెప్పాలి అంటే దిబ్బ రొట్టె లోపల బెల్లం పాకం అని, బెల్లం పానటం అని తింటారు. నేను అన్నాడు తినలేదు కానీ విన్నాను అలా. సో సేమ్ అలానే అన్నట్లు, అంటే ప్యాన్కేక్ మీద ఆ సిరప్ ఒకటి ఉంటుంది, అది పోసుకొని తింటారు. అదొక బ్రేక్ఫాస్ట్ ఐటమ్. నెక్స్ట్ వేఫెల్, సేమ్ వేఫెల్ కూడా సేమ్ ప్యాన్కేక్ లాగానే ఆ ప్యాన్కేక్ని రౌండ్గా వేసుకుంటారు, బట్ ఈ వేఫెల్ సిరప్ అనేది కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంటుంది. అందులోపల కూడా సేమ్ ఈ సిరప్ పోసుకొని తింటారు. అండ్ నెక్స్ట్ తిని వచ్చేసి బేకన్. బేకన్ అంటే మనం పోర్క్ తోటి తయారు చేసినటువంటివి, వాటిని నార్మల్గా పెనం మీద కాల్చుకొని తింటారు పోర్ట్ తోటి. అండ్ నెక్స్ట్ తిన్ మెయిన్గా బిస్కెట్స్ అండ్ గ్రేవీ అని ఉంటుంది. బిస్కెట్స్ అంటే నార్మల్గా సపరేట్గా ఓన్లీ చూపిస్తారు లేండి చూడండి. సో ఆ బిస్కెట్స్ లోపల గ్రేవీ ఉంటుంది, ఆ గ్రేవీని సాసేజ్ లింట్ అని చెప్పేసి డిఫరెంట్ పాల లోపల అవన్నీ వేసి రెడీ చేసుకుంటారు. ఆ గ్రేవీని దాని మీద వేసుకొని తింటారు, అదొకటి. అండ్ నెక్స్ట్ తిని వచ్చేసి హ్యాష్ బ్రౌన్స్ కూడా తింటూ ఉంటారు. హ్యాష్ బ్రౌన్స్ అంటే మన పొటాటో తోటి ప్రిపేర్ చేస్తారు. అమెరికాలో చాలా వరకు 70 చాలా వరకు కూడా ఈ మన పొటాటో తయారు చేసినటువంటి ఐటమ్స్ ఉంటాయి అన్నట్లు. స్వీట్ పొటాటో తయారు చేసిన ఐటమ్స్ చాలా ఉంటాయి పొటాటోస్ తోటి. అండ్ ఆల్మోస్ట్ అమెరికా కూడా ఈ ఆల్రెడీ పండించడం లోపల టాప్ 3లోనే ఏమో ఉంటుంది. మన ఇండియా టాప్ 2 అనుకుంటాను. ఐ థింక్ చైనా 1, ఇండియా 2, మేబీ అమెరికా 3 థర్డ్ పొజిషన్లో ఉంటుంది ఈ పొటాటోలు పండించడంలో. సో అది కూడా తురిమిన తర్వాత జస్ట్ మనం ఉడకబెట్టి తురిమినటువంటి ఆ ఆలుగడ్డని పెనం మీద వేయిస్తారు, అంతే. జస్ట్ పెనం మీద పోసి కొంచెం బటర్ వేసుకొని అటు ఇటు తిప్పేసుకుంటారు. అండ్ అది దానిని వీటన్నిటిని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కెచప్ తోటి, టమాటో కెచప్, అది కూడా మనకి తెలియంది రాదు, ఆ టమాటో కెచప్ తోటి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తింటూ ఉంటారు. అంటే ఈ హ్యాష్ బ్రౌన్స్ రానివ్వండి, ఎగ్ ఆమ్లెట్, అవన్నీ కూడా ఈ టమాటో కెచప్ తోటి తింటూ ఉంటారు. అండ్ ఇంత పోర్క్ తోటి తయారు చేసిన చాలా ఐటమ్స్ ఉంటాయి, సాసేజ్ లింక్స్ అని చెప్పేసి. అండ్ నేను ఒక షార్ట్ వీడియోలో చూపించాను మీకు ఒకసారి, మేబీ మీరు చూసుంటే తెలిసే ఉంటుంది, స్టార్టింగ్లో చూపించాను. సో అండ్ అలాంటివి కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంకా ఇండ్లలో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా ఇవే ప్రిపేర్ చేసుకుంటారు. అమెరికా వాళ్ళ ఆహారపు అలవాట్లలోకి వస్తే మనకి ఎలా ఉంటుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము మార్నింగ్ టైం లేవగానే టీనో కాఫీనో తాగుతాం, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీనో కాఫీనో తాగుతాం, లేదు అంటే ఇట్లా బ్రేక్ఫాస్ట్ తినుకుంటే టీ కాఫీ తాగే వాళ్ళు ఉంటారా? ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బట్ అమెరికన్స్ ఆల్మోస్ట్ ఇలా తింటూనే టీనో కాఫీనో తాగుతూ ఉంటారు. వాళ్ళకి టీ మార్నింగే తాగాలి, ఈవినింగే తాగాలి అలాంటిది ఏది ఉండదు.
వాళ్ళకి అసలు టీకి కాఫీకి ఒక టైం అంటూ ఉండదు. ఆఫ్టర్నూన్ టైం అన్నం అంటే వాళ్ళ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆఫ్టర్నూన్ టైం వాళ్ళు తినేటటువంటి ఐటమ్స్తో పాటు కూడా కాఫీలు టైలు తాగుతూనే ఉంటారు అన్నట్లు. వాళ్ళకి ప్రతిసారి కూడా జ్యూసెస్ అనేది తప్పకుండా ఉండాలి, ఆరెంజ్ జ్యూస్ అని చెప్పేసి. అందులో పాటు కొన్ని వందల వెరైటీస్ ఉంటాయి జ్యూసెస్ లోపల, బట్ ఈ టైంలో ఇది అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ డిఫరెంట్ కాబట్టి, సో దానికి అది నడిచిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు చాలామంది ఉంటారు అమెరికాలో. అంటే ఎర్లీ మార్నింగ్ నార్మల్గా మనమైతే ఎప్పుడో ఒకసారి కూల్ డ్రింక్స్ తాగుతాం, అది కూడా ఎప్పుడైనా ఏదైనా స్పెషల్గా అనిపించినప్పుడే. బట్ అమెరికన్స్కి 24/7 కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటారు. అందులో పాటు కూడా చాలా ఉంటాయి కదా, మీరు స్ప్రైట్ థమ్సప్ అండ్ డైట్ పెప్సీ పెప్సీలు ఇలాంటివి చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అవుతుంది అన్నట్టు వాళ్ళు తాగడము. కొంతమంది ఆ టైంలో కాఫీ టీలు తాగే వాళ్ళు ఉంటారు, ఎట్ ద సేమ్ టైం ఇలా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ మనకి ఈ చలి టైంలో, అండ్ నాకు అర్థం కాదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, అమెరికాలో కూల్ డ్రింక్స్ తాగినప్పుడు అసలు జలుబు అలాంటివి ఏం చెయ్యవు. మనకి నార్మల్గా ఇండియాలో మన కూల్ డ్రింక్స్ కానివ్వండి పెప్సీ అలాంటివి తాగితే నాకు విత్ఇన్ 1 లోపలనే కొంచెం ఏదో తేడా చేసింది. కానీ అమెరికాలో మీరు ఎన్ని రోజులు డైలీ కూల్ డ్రింక్స్ తాగినా కూడా జలుబు అలాంటివి చెయ్యవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి మనంత టేస్టీగా ఉండవు కూల్ డ్రింక్స్. మరి ఏది మంచిది ఏది చెడ్డది అని మనం చెప్పలేం, కానీ ఆ కూల్ డ్రింక్స్ మనంత టేస్టీగా ఉండవు. బట్ నువ్వు ఎన్నిసార్లు తాగినా కూడా అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అందువల్ల అమెరికన్స్ 24/7 కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ తిని ఎంత చలి టైంలో రానివ్వండి, అంటే పైనుంచి వర్షాలు అని రాదు, పైనుంచి మంచు పడుతున్నారు కూడా వాళ్ళు గ్లాస్ లోపల ఐస్ లేని తాగరు. ఈవెన్ వాటరే రానివ్వండి, కూల్ డ్రింక్సే రానివ్వండి, ఏదైనా కూడా కూల్ వాటర్ లోపల ఐస్ వేసుకొని తాగుతారు వాళ్ళు. అది చాలా వింతగా అనిపించేది నాకు స్టార్టింగ్ లోపల. అసలు వేడి నీళ్ళు ఉంటే బాగుండు తాగడానికి అనిపించినప్పుడు వాళ్ళు ఓన్లీ ఐస్, మొత్తం ఐస్ లోపల మొత్తం ఐస్ వాటరే తాగుతారు వాళ్ళు. అండ్ అది కూడా టైం అంటూ ఉండదు, అంటే ఈ టైంలోనే మనం కూల్ డ్రింక్స్ తాగాలి అనేది ఏమీ ఉండదు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అండ్ ఎప్పుడైనా కూడా తాగుతూనే ఉంటారు. అండ్ కాఫీలు టీల విషయంలోకి వచ్చినట్లయితే వాళ్ళు మనమైతే చాలా వరకు హాట్గా ఉంటేనే తాగుతాం, మంచిగా వేడివేడిగా టీనో వేడివేడి కాఫీనో. అమెరికన్స్ ఆ వేడి టీ లోపల కాఫీ లోపల కూడా ఐస్ వేసుకొని తాగుతారు వాళ్ళు, వాళ్ళకి అది ఇష్టం. అండ్ అందులోపల ఎలాంటి షుగర్ కూడా యాడ్ చేసుకోరు చాలామంది, అంటే యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారులేండి, కానీ చాలామంది ఓన్లీ బ్లాక్ కాఫీ బ్లాక్ టీని తాగుతూ ఉంటారు, అది హెల్త్ చాలా మంచిదంట. సో వాళ్ళు ఓన్లీ కూడా చల్లటివే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఎలాంటి షుగర్ అలాంటివి ఉండవు. మనలా టీ పొడి వేసుకొని పాలు పోసుకొని మరటబెట్టుకొని అంత టైం ఉండదు వాళ్ళు, అసలు అలా తాగరు అన్నట్లు. అలా అసలు టీ ప్రిపరేషనే చేసుకోరు వాళ్ళు, అదేంటి మనలారా పాలు అలాంటివి ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకున్నా కూడా చాలా చల్లటి పాలే యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ చిన్న చిన్న పాలవి దొరుకుతాయి చూసారా బయట మనము ట్రావెలింగ్కి యూజ్ చేసినవి, సో అలాంటి పాల ఎప్పుడు వాళ్ళ ఇండ్లలో స్టోర్ అయ్యి ఉంటాయి, అవి బయటనే పెడతారు. అవి ఎన్నో రోజులు స్టోర్ ఉంటాయి, కొన్ని నెలల పాటు స్టోరేజ్ ఉంటాయి. ఆ పాలని జస్ట్ చింపుకొని అందులో పోసుకుంటారు, కొంచెం టీ పౌడర్ షుగర్ రావాలంటే వేసుకుంటారు, లేదు అంటే లేదు, జస్ట్ కలిపేసుకొని తాగేయడమే. మనలారా అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. అండ్ అలాగనే చాలామంది తాగుతుంటారు, అసలు చాలామంది ఆ మిల్క్ యాడ్ చేసుకోకుండానే తాగుతారు. ఇన్ కేసు యాడ్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్గా డైరెక్ట్ పాలే యాడ్ చేసుకొని కొంచెం షుగర్ వేసుకొని తాగుతారు. అండ్ నార్మల్గా ఈ టీ లోపల కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. టీ లోపల షుగర్ టీ అండ్ నార్మల్ టీ అంటే సరే షుగర్ యాడ్ చేసింది యాడ్ చేయండి, అంటే షుగర్ యాడ్ చేస్తే ఓన్లీ డికాషన్ లోపల, అంటే డికాషన్ లోపల షుగర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని లోపల వాళ్ళు చాలా రకాల లిక్విడ్స్ యాడ్ చేస్తారు, బ్లూబెర్రీ లిక్విడ్, రాస్బెర్రీ అండ్ ఇలాంటి యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్తో చేసినటువంటి సిరప్స్ ఉంటాయి, ఆ సిరప్లను యాడ్ చేసుకుని తాగుతారు. ఏ మాట రామాట టేస్ట్ మాత్రం భలే ఉంటాయి ఆ టీ లోపల ఆ సిరప్ యాడ్ చేసుకుంటే. మిల్మీటా వాళ్ళ ఫుడ్ మనంత స్పైసీగా అయితే ఉండదు, చాలా చాలా చప్పరా తింటారు వాళ్ళు. ఓన్లీ మిరియాల పొడితోటి, అంటే మన కారం అవి కూడా యూజ్ చేస్తారు లేండి, కానీ చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ఎక్కువ వాళ్ళు మిరియాల పొడిని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్రెడ్కి తప్పకుండా బటర్ యాడ్ చేసుకుంటారు, ఇది చెప్పడం మర్చిపోయా. బటర్ తప్పకుండా బటర్ కూడా యాడ్ చేసుకుని తింటూ ఉంటారు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో. హార్ష్ అండ్ పోనీస్ అని ఉంటాయి,
హార్చ్యూ అంటే ఏం లేదు, రెండు డబల్ రొట్టెలను కాల్చుకొని దాని మీద ఇంతకుముందు చెప్పిన నేను చాలా ఐటమ్స్ ఉన్నాయి చూసారా, ఎడ్డు రానియండి, లేదు అంటే హ్యాష్ బ్రౌన్స్ రానియండి, హ్యామ్ రానియండి, ఇలాంటివి చాలా పెట్టుకొని దాని మీద సిరప్ పోసుకొని తింటారు. దాన్ని హార్చ్యూ అని చెప్పేసి, సేమ్ అలానే ఉంటుంది పోనీ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఎన్నో రకాల ఐటమ్స్ ఉంటాయి. సో నేనైతే ఆల్మోస్ట్ కొన్ని చాలా వాటి ఇప్పుడు చెప్పినటువంటి వరకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, ఇంకా లంచ్ ఐటమ్స్ చెప్పాలి అంటే ఇంకొక 2 గంటల సమయం పడుతుంది. ఇంకా లంచ్ లోపలైతే ఇంకా మనం ఊహించలేనన్ని ఉంటాయి. అందులోపల రూబియన్ శాండ్విచ్ అని అండ్ హాట్ డాగ్స్ అని చెప్పేసి, యాపిల్ పైనట్ అని చెప్పేసి, పిజ్జా అంటే మీకు తెలిసిందే, పిజ్జా ఆల్మోస్ట్ అందరం తింటాం, అది పెద్ద మ్యాటర్ కాదులేండి కానీ. అండ్ ఇంకా వాళ్ళే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. సో అవన్నీ నేను లంచ్ ఐటమ్స్ మాత్రం తప్పకుండా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూపించుకుంటూ నేను ఇట్లా చెప్తే మీకు బ్రేక్ఫాస్ట్ అంటే ఆల్మోస్ట్ బ్రెడ్కి సంబంధించిన ఐటమ్స్ కాబట్టి కొంచెం మీకు అంతో ఇంత అర్థమవుతుంది. నేను ఇంకా లంచ్ ఐటమ్స్ చెప్తే మీకు అసలు అర్థం అవ్వదు. ఆల్మోస్ట్ నేను ఆ లంచ్ ఐటమ్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా గంట సేపు అవుతుంది, ఆల్రెడీ వీడియోనే చాలా సేపు అయింది. బై.